తూర్పు గోదావరి జిల్లా ఐ పోలారం మండలంలో ఉచిత బియ్యం పంపిణీలో సర్వర్ పనిచేయక డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐ పోలారం డీలర్ బొంతు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి రేషన్ వాహనాలు తిరిగి బియ్యం సక్రమంగా ఇస్తుంటే డీలర్లు కావాలనే పంపిణీ ఆలస్యం చేస్తున్నారని ప్రజలు అపోహపడుతున్నారని, వెంటనే సర్వర్ సమస్యను పరిష్కరించకపోతే పంపిణీ నిలిపివేసి నిరసన తెలియచేస్తామని డీలర్లు హెచ్చరిస్తున్నారు. మండలం ఉండేది నాది, అయి పోలవరంలో ఉంటున్నాము. డీలర్ దగ్గరికి వచ్చానండి, వేళ ఇప్పుడు 3 రోజుల నుంచి తిరుగుతున్నాలాగా సర్వర్ పనిచేయటం లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే డీలర్ పొరపాటు ఏమీ లేదు, సర్వర్ పనిచేయదని ఆయన ఏం చేస్తారు? గతంలో పనిచేసి తెలుస్తున్నాం అండి, ఎప్పుడు ఇంక ఇప్పుడే 3-4 రోజుల నుంచి ఎక్కడ 4 రోజులు ఉందండి పాటెట్టి ఆగో సర్వర్ లాగట్లేదని పంపిస్తున్నారు. ఆయన ఆయన మాత్రం ఏం చెప్తారు, లాగకపోతారు. ఇస్తున్నామండి 20 రూపాయలు ఇచ్చి, ఇంకేం చెప్పమండి, వంట వేసేసుకోకుండా. కానీ పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా వారికి నమస్కారం. నా పేరు బొంతు శ్రీనివాసరావు అలే సోమశీ, మరి అయిపోలవరం, అయిపోవరం మండలం, షాప్ నెంబర్ 1 డీలర్. నా పేరు బొంతు శ్రీనివాసరావు. మేము పడే బాధలో ప్రెస్ వారికి చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు పిఎంజీకేవై ప్రధానమంత్రి గరీబ్ యోజన అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం సర్వీసు చేయమని చెప్పేసి మా రేషన్ డీలర్లకి రాష్ట్ర వ్యాప్తంగా అథెంటికేషన్ ఇచ్చి ఫ్రీ సర్వీస్ చేయమని చెప్పేసి మమ్మల్ని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. కానీ మేము 20వ తారీఖు నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 10 గంటలకు కూర్చున్నా కానీ 10 కోట్లు కూడా కొట్టలేని పరిస్థితి. గతంలో సర్వీస్ ఉన్నప్పుడు మీకు రోజుకి ప్రతి డీలర్ కూడా 200 కోట్లు సర్వీస్ చేసేవాళ్ళు. అటువంటిది 10 కోట్లు కూడా సర్వీస్ చేయని పరిస్థితికి దిగజారిపోయింది. ఇలా ఈరోజు మరి రాష్ట్ర గవర్నమెంటు ఈ ఎండిఓ ఆపరేటర్లకి ఈ వెహికల్ ఇచ్చినప్పుడు వాళ్ళు సక్రమంగా ఇంటింటికి వెళ్ళిన మిషన్ పనిచేసేది. కానీ మాకు ఈ ఫ్రీ బియ్యం ఇచ్చినప్పటికీ సర్వర్ మొత్తం డౌన్ చేసి మమ్మల్ని చాలా నరకయత్నం చేస్తున్నారు. ఈ జనాలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే రేషన్ డీలర్లే వద్దు, ఇంటింటికి ఎండిఓ ఆపరేటర్లు ముద్దన్న టైప్లో మరి చేస్తున్నారనేటువంటి మా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడేమో ఇదే మిషన్ బ్రహ్మాండంగా పనిచేసి సర్వర్ ఫుల్గా ఇచ్చారు. మాకు అప్పచెప్పినప్పటికీ మరి ఇష్టం లేక మేము చేయకూడదనే ఉద్దేశంతోనో సర్వర్ మొత్తం క్లోజ్ చేసి మా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న 29 డీలర్లు చాలా నరకయాతను గురి చేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నాం. కేవలం ఇవాళ మాకు మిషన్ అంటే ఇచ్చారు తప్ప ఇది సిగ్నల్ లేదండి, సిగ్నల్ లేదు. మరి సిగ్నల్ లేకుండా ఎలా చేయమండి? ఒక క్వార్డ్ వాళ్ళు ఒక రోజుకి 4 సార్లు తిరుగుతున్నారు మా కొంపు చెట్లను తిరిగి. ఈ పక్కమో వర్షం, ఒక పక్క వాతావరణం చాలా దౌర్భాగ్య స్థితిలో వర్షాలు పూలు పడుతున్నాయి. ఈ 3 రోజుల నుంచి వచ్చి ఇల్లు వాళ్ళు తప్ప బియ్యం పట్టుకెళ్ళి ఎవరో కనబట్టలేదు. అందుకోసం మరి తక్షణ చర్యల్లో మా రాష్ట్ర యూనియన్ నాయకులందరూ పూసుకుని ఈ వ్యవస్థనే మార్పు చేయవలసిందిగా కోరుచున్నాం. లేదంటే ఇదే ఫ్రీ బియ్యాన్ని కూడా ఆ ఎండిఓ ఆపరేటర్ ద్వారా ఇచ్చామని చెప్తున్నాం. ఆ ఎండిఓ ఆపరేటర్ ఇవ్వని పక్షంలో మాకు ఈ ఆన్లైన్ తీసేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని మాన్యువల్గానే ఇచ్చేయవలసింది కోరుచున్నాం. ఇప్పుడు మాన్యువల్గా ఇచ్చారనుకోండి, ఈ రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించదు కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ 5 కేజీల బియ్యాన్ని కార్టు వాళ్ళకి కుటుంబంలో 25 కేజీల బియ్యం అలా ఎన్నో దాన్ని మాన్యువల్గా ఇచ్చే ఏర్పడడం చేయాలి. లేదంటే సర్వరనే మెరుగుపరచాలి. దానికోసం శ్రద్ధ తీసుకుని మరి మా డీలర్కి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఒక పక్క సెకండ్ వేవ్ పూర్తవ్వకుండానే కరోనా థర్డ్ వేవ్ వచ్చేస్తుంది అంటున్నారు. ఈ తరుణంలో మా నాయకులు ఒక విజ్ఞప్తి మేరకు మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఈ సర్వర్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి దయించి నాయకులు, మరి అధికారులు, ఆఫీసర్స్ అందరూ కూడా మా యొక్క బాధని అర్థం చేసుకుని మాకు సర్వర్ పెంచి మేము ప్రజలకు సర్వీస్ చేసేలాగా మాకు సహకరించవలసిందిగా కోరుచు మరి సెలవు తీసుకుంటున్నాం.